హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు నుండి ఏంటంటే నేను హెయిర్ స్టైల్ సిరీస్ లాగా ఇక్కడ కూడా తీస్తున్నాను. సో ఈ ఛానల్లో ఏంటంటే అనేది నేను తెలుగు కాంటెంట్ ఇంకా అప్లోడ్ చేస్తాను. నా మెయిన్ ఛానల్లో మీరు కనుక్కుంటే ఈ ఛానల్కి వచ్చేయండి. ఇక్కడ దానిలో నేను అన్నీ ఇంగ్లీష్లో పెడదామని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఏంటంటే హెయిర్ స్టైల్ చూద్దాము. ఫస్ట్ నేను ఫ్రంట్ నాకు బ్యాంగ్స్ అవి ఉన్నాయి కాబట్టి నేను రోలర్ పెట్టాను. మీకు లేకపోతే పర్లేదు, అలాగే వదిలేయచ్చు. స్ట్రైటనర్ అది ఉంటే స్ట్రైటన్ కూడా చేయొచ్చు, కర్ల్స్ కూడా చేయొచ్చు, మీ ఇష్టం. ఈ హెయిర్ స్టైల్ అనేది ఏ టైప్ ఆఫ్ హెయిర్ మీదైనా బాగా సెట్ అవుతుంది. మీకు స్ట్రైట్ హెయిర్ ఉన్నా బాగుంటుంది, కర్లీ హెయిర్ ఉన్నా, వేవీ హెయిర్ ఉందా, దేని మీదైనా బాగుంటుంది. అండ్ ఇది హీట్లెస్ హెయిర్ స్టైల్ కంప్లీట్గా. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే మధ్యపాపిడి తీసుకుని ఫ్రంట్ ఇయర్స్ వరకు ఇందాక చూపించినట్టు ఒక సెక్షన్ ఆఫ్ హెయిర్ని తీసుకున్నాను. కొంచెం లావు సెక్షన్ని తీసుకోండి గైస్, సో దాట్ ఏంటంటే మీకు అల్లినప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. సో కొంచెం లావు సెక్షన్ని తీసుకోండి హెయిర్ని, దెన్ అల్లండి ఎండింగ్ వరకు. మీ హెయిర్ ఒకవేళ జడలో ఉండకపోతే లాస్ట్కి రబ్బర్ బ్యాండ్ కూడా పెట్టచ్చు. సో జడ అల్లేటప్పుడు ఏంటంటే లూజ్గా అల్లండి, ఎందుకంటే తర్వాత నేను దాన్ని కొంచెం లావుగా చేస్తాను అనమాట. ఫ్యానింగ్ అంటారు కదా హెయిర్ది, సో అది చేస్తున్నాను. సో అందుకని చెప్పి హెయిర్ మరీ టైట్గా అల్లద్దు, కొంచెం లూజ్గా అల్లండి. సో మీకు ఏంటంటే హెయిర్ హైలైట్స్ అవి ఉంటే కూడా చాలా బాగుంటుంది హెయిర్ స్టైల్ అనేది. అండ్ అగైన్ ఇది మనకి జీన్స్ వాటి మీదకి బాగుంటుంది, యాజ్ వెల్ యాజ్ మనకి ఏంటంటే మన ఇండియన్ వాటి మీద కూడా బాగుంటుంది. అగైన్ మీకు మీడియం లెంత్ హెయిర్ ఉన్నా పర్లేదు, షార్ట్ కూడా ట్రై చేయొచ్చు. మీకు షార్ట్ అంటే షోల్డర్ లెంత్ హెయిర్ ఉన్నా కూడా ఈ హెయిర్ స్టైల్ అనేది బాగానే సెట్ అవుతుంది. సో ఇన్ ద సేమ్ వే నేను ఒక సైడ్ జడ అల్లిన తర్వాత నెక్స్ట్ సైడ్ కూడా అంటే పాపిడికి నెక్స్ట్ సైడ్ కూడా నేను జడని సేమ్ అలాగే ఇందాక చూపించినట్టు అల్లుతున్నాను అనమాట. జస్ట్ 3 స్లాంట్ రేట్ మనం నార్మల్గా వేసుకుంటూ ఉంటాం కదా, సో ఆ జడనే నేను వేస్తున్నాను ఇట్ సైడ్ కూడా. సో వన్స్ నేను జడ మొత్తం వేసేసిన తర్వాత ఏంటంటే నేను చెప్పాను కదా ఇందాక కొంచెం జడను లావు చేస్తాను అని చెప్పి. సో మీరు ఏం లేదు, కింద జడను పట్టుకోండి. కొంచెం పట్టుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ అల్లుతారు కదా, సో పాయల్లో వస్తాయి కదా, వాటిని నేను చూపించినట్టు కొంచెం పైకి అనండి. మీరు హెయిర్ని అనండి, అంటే మొత్తం పాయని బయటకు పీకేయకండి, అప్పుడు మొత్తం జడు ఊడిపోతుంది. జస్ట్ హెయిర్ ఉంటుంది, అందుకని నేను లావు సెక్షన్ తీసుకోమని చెప్పాను. సో ఎండింగ్కి వచ్చే కొంచెం హెయిర్ ఉంటుంది కదా, సో దాన్ని కొంచెం బయటకు పీకండి. సో మీ హెయిర్ ఏంటంటే సన్నగా జడ చేసినప్పుడు మామూలు మనసు అనగానే ఉంటుంది కదా, సో ఇలా చేయడం వల్ల ఏంటంటే కొంచెం లావుగా కనిపిస్తుంది. సో మీకు థిన్ హెయిర్ ఉన్నా కూడా ఇది సెట్ అవుతుంది అనమాట. సో నేను ఏం చేస్తున్నాను అంటే ఈ జడని ఈ లెఫ్ట్ ఇయర్ అనుకోండి రైట్ ఇయర్ వరకు తీసుకొచ్చి అక్కడ నేను నార్మల్ టిక్ టాక్ క్లిప్స్ ఉంటాయి కదా, సో దాంతో సెక్యూర్ చేస్తున్నాను. సో యాక్చువల్గా టిక్ టాక్ ఆ క్లిప్స్ వాడితే ఏంటంటే లుక్ అంత సరిగా రాదు, నేను లాస్ట్కి మీకు చూస్తే అర్థమవుతుంది. సో అందుకని చెప్పి నేను ఏం చేస్తున్నాను అంటే తర్వాత అదే బాబీ పెన్స్ తీసుకున్నాను. సో మీరు ఫస్ట్ నుండే బాబీ పెన్స్ తీసుకుని దాంతోనే సెక్యూర్ చేయండి. సో ఇన్ ద సేమ్ వే నేను ఈ సైడ్ అంటే నెక్స్ట్ ఆపోజిట్ ఇయర్ దగ్గర ఉండే జడని కూడా నేను అలాగే ఫ్యానింగ్లా చేస్తున్నాను. సో మీకు రెండు రెండు పాయలు ఒకటేసారి పట్టుకున్నా అంటే ఏంటంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మీరు ఒక్కొక్కటి అనడం అంటే చాలా ఎక్కువ టైం పడుతుంది అని చెప్పి. సో మీకు ఎంత లావు కావాలంటే అంత లావు వరకు మీరు మీ జుట్టును పీకచ్చు అనమాట బయటకి. బట్ బీ కేర్ఫుల్ అండ్ అన్నింటినీ ఈక్వల్గా పీకండి, కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా పీకితే ఏంటంటే అంత సరిగా రాదు. సో నేను ఇట్ సైడ్ కూడా మొత్తం పీకేసిన తర్వాత దాన్ని ఆపోజిట్ సైడ్ సో ఈ క్లిప్ పెట్టాను కదా దాని పైనుండి నేను నా జడను తీస్తున్నాను అనమాట. తీసి అటు సైడ్ ఇయర్ దగ్గరకు పెడుతున్నా, మరీ ఇయర్ దగ్గర పెట్టలేదు కానీ కొంచెం మధ్యలోకి పెడుతున్నాను అనమాట. సో మీకు కావాలంటే ఇయర్ దాకా లాగి పెట్టచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ హెయిర్ని తీసి ఆ ముందు జడ ఉంది కదా ఆ ముందు జడ లోపల నుండి కిందకి లాగుతున్నాను. సో మీ ఇష్టం, మీరు సెంటర్లోకి పెట్టాలనుకుంటే పెట్టచ్చు, లేకపోతే ఎండింగ్ దాకా పెట్టాలనుకున్నా కూడా పెట్టచ్చు. సో తర్వాత ఏం చేస్తున్నానంటే నేను నా రిమైనింగ్ జడ ఉంటుంది కదా బయటకు వచ్చిన జడ, సో దాన్ని తీసేస్తున్నాను అనమాట. అండ్ తీసేసి కొంచెం మంచిగా సెక్యూర్ చేస్తున్నాను మీ రెండు జడలను ఒకటే ప్లేస్లో ఉండేటట్టు. సో నెక్స్ట్ ఏంటంటే నేను బ్యాంగ్స్ పెట్టాను, సరే రోలర్ పెట్టాను కదా, సో అది తీసేసి నా ఫ్రంట్ సెక్షన్లో ఉండే హెయిర్ని కొంచెం మంచిగా దువ్వుతున్నాను. సో అది కొంచెం మంచిగా ఉండాలని సైడ్ పాపిడి తీస్తున్నాను. మీరు కావాలంటే మధ్యపాపిడి మధ్యపాపిడి తీసాను, సైడ్కి దువ్వుతున్నాను ఫంగ్స్ని. మీరు కావాలనుకుంటే అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఫేస్కి వేసి ఫేస్ని ఫ్రేమ్ చేయొచ్చు. సో నేను చెప్పా కదా బాబీ పిన్స్ అంత సెట్ అవ్వలేదు, సారీ టిక్ టాక్ పిన్స్ అంత సెట్ అవ్వలేదు అని చెప్పి. సో అందుకని చెప్పి అంటే లుక్ రాలేదు, అది కనబడుతుంది గ్లాసీగా ఉంటాయి కదా అవి, అందుకని చెప్పి అంత లుక్ రావట్లేదు. సో లాస్ట్కి ఏంటంటే నేను బాబీ పిన్స్ తీసి ఆ జడని సెక్యూర్ చేస్తున్నాను. నాకు బాబీ పిన్స్ పెడితే ఏంటంటే హెయిర్
తీసేటప్పుడు ఊడిపోతూ ఉంటుంది అందుకని చెప్పి. సో ఇది గైజ్ ఇలా ఉంది ఇది. మీరు కావాలంటే ఆ సెంటర్ కాకుండా లాస్ట్ దాకా కూడా లాగా చేయం కాదు, ఇది ముడిలా ఉంటుందని చెప్పి నేను వేశాను. సో ఎస్ గైజ్, దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో సన్షైన్స్. ఇది మై నెక్స్ట్ వన్. టిల్ దెన్ టేక్ కేర్, బై సన్షైన్స్.